ఎంపీ ఎన్నికలు దగ్గరపడ్డంతో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తుంది పెండింగ్లో ఉన్న నాలుగు సీట్లలో రెండింటికి అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేస్తుంది వరంగల్ టికెట్ కడియం కావ్యకు ఫిక్స్ అయిందని చెబుతున్నారు తీవ్ర పోటీ నెలకొన్న ఖమ్మంలో ఎవరినీ నొప్పించకుండా కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చారు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు రఘురామరెడ్డిని బరిలోకి దింపాలని నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది చివరి క్షణంలో అనూహ్యమైన మార్పు జరిగితే తప్ప ఆయనే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రఘురాం రెడ్డి హీరో వెంకటేష్ వియంకుడు ఖమ్మం టికెట్ కోసం కాంగ్రెస్ టాప్ లీడర్లు పోటీ పడ్డారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య నందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ తదితరులు టికెట్ ఆశించారు అయితే వీళ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది అంతేకాకుండా కుటుంబ పాలన ప్రోత్సహించినట్లు కూడా ఉంటుంది అందుకే వీళ్లలో ఎవరికీ కాకుండా రఘురామరెడ్డి రెడ్డి పేరును పరిశీలించారు తొలి నుంచి పార్టీతో ఉన్న కుటుంబం కావటం వివాదాలు లేకపోవటం ఆయనకు కలిసొచ్చింది రఘురామరెడ్డికి రెడ్డికి పొంగులేటితో బంధుత్వం ఉంది దీంతో పొంగులేటి కూడా సంతృప్తి పడతారని నేతలు భావిస్తున్నారు రఘురామరెడ్డి రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి పొంగులేటి కూతురు స్వప్నిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు రామసహాయం రఘురామరెడ్డి రెడ్డి రాజకీయాల్లో అంత ఫేమస్ కాకపోయినా ఆయన తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్లో పేరున్న నేత నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి వరంగల్లో చక్రం తిప్పారు నాలుగుసార్లు ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డబ్బుకు ఆస్తులకు కొరత లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చివరిసారిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఆయన రఘురామరెడ్డితో రెడ్డితో నుంచి కాంగ్రెస్లో ఉన్న తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకోలేకపోయారు రఘురామరెడ్డి రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేట్ ఈ అనుబంధంతోనే కిరణ్ కుమార్ రెండు వేల పద్నాలుగులో గవర్నర్ కోటాలో రఘురాం రెడ్డిని ఎమ్మెల్సీని చేయడానికి ప్రయత్నించారు అయితే అప్పటి గవర్నర్ నరసింహన్ రఘురామరెడ్డి రెడ్డి పేరును తిరస్కరించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి సురేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది రామసహాయం కుటుంబానికి రాజకీయ మీడియా సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో దగ్గరి బంధుత్వాలున్నాయి రెడ్డి పెద్ద కొడుకు వినాయకరెడ్డి హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్చ్రితాను పెళ్లి చేసుకున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ విజయదుదింపి మోగించడంతో ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అంచనాలున్నాయి లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరింటిని కాంగ్రెస్ గెలుచుకోగా కొత్తగూడెం సీటును మిత్రపక్షమైన సీపీఐ దక్కించుకుంది టికెట్ కోసం టాప్ లీడర్లు తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఎవర్ని నొప్పించకుండా వ్యూహాత్మకంగా పాత నేతను తెరపైకి తీసుకొచ్చామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి